కంటిన్యూ చేస్తే మంచిదే అండి. మరి అన్నీ పెరుగుతున్నాయి కదా కేసులు, అవి కంటిన్యూ చేస్తే అన్ని రకాలుగా మంచిదే. కానీ చాలా మంది ఇబ్బంది పడుతున్నారు, ఇబ్బంది పడుతున్నా అంటే పడాలి, లేకపోతే కేసులు ఎక్కువ అవుతాయి. మరి దాన్ని బట్టి మంచిదే. మిగతా రాష్ట్రాలతో పోలిస్తే మన ప్రభుత్వం ఫెయిల్ అయిపోయిందండి. మన ప్రభుత్వం కానీ ఇక్కడ ముఖ్యమంత్రులు కానీ ఎమ్మెల్యేలు కార్పొరేటర్లు కానీ పనిచేయట్లేదు. తెలంగాణ చూసుకుంటే మనది పావులా కూడా పనిచేయట్లేదు. తెలంగాణ రూపాయికి రూపాయి పనిచేసేది కంట్రోల్ అయింది. తెలంగాణ నెంబర్ వన్. మన ముఖ్యమంత్రి మనది కానీ బాగా ఫెయిల్ అయిపోయారు. కేసులు పెరుగుతున్నాయి, మామూలుగా కూడా ఫెయిల్ అయినట్టే. అంటే పార్టీగా మాట్లాడట్లా, మామూలుగా ఫెయిల్ అయినట్టే. మోడీ గారి నిర్ణయాలు ఎలా ఉన్నాయి మిగతా దేశాలతో? మోడీ గారి నిర్ణయాలు బాగున్నాయండి, చాలా బాగున్నాయి. నెంబర్ వన్ మోడీ గారి నిర్ణయాలు కంట్రోల్ చేస్తున్నారు. మోడీ గారిది బాగుంది. కేసు ఉన్నాయి కాబట్టి సపోర్ట్ ఉంటుంది, అది మనకు ఉంటుంది. కానీ ప్రజలు కానీ నిరుపేదలు కానీ చాలా ఇబ్బంది పడుతున్నారు. డబ్బులు లేక ఇలాగ ఇలాగ చాలా, అసలు మామూలు కాదు. అది ఉన్నవాడికి ఎలాగో పర్లా, లేనివాడు ఇబ్బంది పడుతున్నాడు. లేనివాడు పరిస్థితులు ఎలా ఉన్నాయండి మనకు కనపడలే, లోడ్ చాలా ఇబ్బంది పడుతున్నాడు. విజయవాడకి అయితే పరిస్థితి ఎలా ఉందో మీకు తెలిసిందే. సో విజయవాడ పరిస్థితి ప్రకారం లాక్డౌన్ కొంచెం కంటిన్యూ చేయాలి. మరి అంటే క్యాలిక్యులేటెడ్ ఈజ్ ఉంటే తప్పదు. మరి మిగతా స్టేట్తో పోలిస్తే మన స్టేట్లో కంట్రోల్ చేయగలుగుతున్నారా, లేకపోతే మన స్టేట్ ఈ పేపర్ ప్రకారం అయితే ఫిఫ్త్ ప్లేస్లో ఎక్కడో ఉంది. దాని ప్రకారం వీ కెన్ సే ఎంత బాగుంది మన కంట్రోల్ అనేది. చేస్తున్నారంటే మనకి, నేనున్నది విజయవాడలో. సో విజయవాడలో మన పరిస్థితి ఎలా ఉంది, రోజురోజుకి కేసులు పెరుస్తుంది. నిన్న మాత్రం కాస్త తగ్గినాయి. సో దాన్ని తగ్గింది కాబట్టి కంట్రోల్ చేస్తున్నారు అనుకోవచ్చు. కానీ మొన్నటి వరకు వరుసగా 3 రోజులు 4 రోజులు రోజుకి అన్ని కేసులు పెరుగుతున్నాయి. సో అప్పుడు లేదనుకోవచ్చు. సో ఇవన్నీ ఒకళ్ళ చేతిలో లేదు కదా, జనాల చేతుల్లో కూడా ఉంది. జనాలు కూడా అంతే డిసిప్లిన్డ్గా గవర్నమెంట్ చెప్పినట్టు ఉంటే ఇట్స్ ఎ మిక్స్ ఆఫ్ ద థింగ్స్. మనం ఎలా మోడీ గారి చర్యలు ఎలా ఉన్నాయి అంటే మిగతా దేశాలతో పోలిస్తే మన దేశంలో వైరస్ కంట్రోల్కి ఆయన తీసుకుని, అది వరల్డే చెప్తుంది హీఈస్ డూయింగ్ వెల్ అని. మనం ప్రత్యేకించి చెప్పడానికి ఏం లేదు. అది మనం ప్రత్యేకించి చెప్పడం, మనం మన స్టేట్ వైజ్ చెప్పగలం మోడీ ఏం చేస్తున్నారు అనేది మన గవర్నమెంట్కి తెలుస్తుంది. వాళ్ళు అక్కడి నుంచి సపోర్ట్ ఇస్తున్నారా లేదా అనేది మన గవర్నమెంట్ చెప్ప, మన స్టేట్ గవర్నమెంట్ చెప్పగలుగుతుంది. పబ్లిక్కి స్టేట్ గవర్నమెంట్తోనే కనెక్షన్ కదా. ఇదిగోండి లాక్డౌన్ ఉంది, నేను వచ్చేసా. సపోర్ట్ అంటే ఎసెన్షియల్స్. ఇప్పుడు మైక్లోనేమో మీ ఇంటికి తెచ్చిస్తారంటున్నారు. అంటే ఫ్రీగానే అవసరం లేదు, అట్లీస్ట్ ఇంటికి దగ్గర ఏరియాలో ఎక్కడైనా వెజిటబుల్స్ అవి ఉంటే కొంచెం బాగుండే. కానీ అవైలబిలిటీ లేదు కదా, అవైలబిలిటీ లేక రావాల్సి వస్తుంది. అంటే కొందరు విల్లింగ్ టు స్టే బట్ అవుట్ ఆఫ్ నెసెసిటీ దే ఆర్ నాట్ ఏబుల్ టు స్టే. ఇట్స్ ఎ మిక్స్ ఆఫ్ థింగ్స్ అండి, తప్పదంతే. వీ హ్యావ్ టు బేర్ ఇట్. తప్పకుండా జనాలు చేయాలి, చేయకపోతే మళ్ళీ దే హ్యావ్ టు ఫేస్ కదా. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.